नमस्कार फ्रेंड्स वेलकम टू मंची मार्गम चैनल इवाल मनम बिजनेस कु कावाल्सिन सूत्राल गुरिंची मनम माट्लाडु अंटे ई बिजनेस लो चेयालंटे प्रति बिजनेस की कोन्नि रूल्स उंटाई प्लस फार्मूलास उंटाई प्लस टेक्निक्स उंटाई सो వీటన్నిటి గురించి మనం ఇవాళ బిజినెస్ సూత్రాస్లో మనం డిస్కస్ చేద్దాం. చాలామందికి డబ్బు బ్యాంకులో ఉండడం ఇష్టం ఉండదు. అంటే బ్యాంకులో 3.5% వడ్డీ వస్తుంది. సో ఈ బ్యాంకులో వడ్డీ ఏమాత్రం రుచించదు. చాలామందికి ఆ బ్యాంకులో ఉన్న డబ్బు తీసి బిజినెస్లో ఇన్వెస్ట్ చేద్దామనే కుతూహలం ఎక్కువ ఉంటుంది, తహతాలు ఆడుతుంటారు. కానీ నేను చెప్పదలుచుకున్న పాయింట్ మీరు క్లియర్గా ఇవాళ వినండి. డబ్బు బ్యాంకు బయటికి వస్తే దానికి సేఫ్టీ ఉండాలి. అంటే బిజినెస్లో ఆ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే దానికి ఒక సేఫ్టీ ఉండాలి. అంటే బిజినెస్ అంటేనే రిస్క్ కదా సార్ అని అనొచ్చు. బిజినెస్ అంటే రిస్క్ కావాల్సిన అవసరం లేదు. మీకు ఈ బిజినెస్ చేయొచ్చు అనే దృఢ సంకల్పం ప్లస్ అష్యూరెన్స్ అంటే నమ్మకం కలిగే వరకు మీరు మీ డబ్బు బ్యాంకులో వేసుకోవడమే ఉండడమే సేఫ్. నేను బిజినెస్ సూత్రాల్లో ఇది ఒక ముఖ్యమైన సూత్రం, చాలామందికి నచ్చదు. కానీ 90% బిజినెస్ ఇండియాల దీనివల్లనే ఫెయిల్ అవుతున్నాయి. ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్కి ఉండవలసిన ముఖ్య గుణం ఏమంటే ఆగడం, ఆలోచించటం. ఫస్ట్ గుణం ప్రతి బిజినెస్ మ్యాన్కి ఉండవలసిన గుణం ఏమంటే ఆగటం, ఆలోచించటం. చాలామంది అంటారు ఆలోచించడం ఆగడం ఇవేమండి, ఐడియా వస్తే డబ్బులు పెట్టేయాలి, బిజినెస్ దుంకేసేయాలి, జంప్ చేయాలి. జంప్ చేసినాక మనం దాంట్లో ఆటాడుకుంటే మనకు తెలిసిపోతుంది. దీనికన్నా దరిద్రమైన సజెషన్ ఇంకోటి లేదు. ప్రతి మనిషికి ఓపిక అవసరం. మీరు అనుకోగానే అది సక్సెస్ కాదు. 90% మంది బిజినెస్లో ఫెయిల్ అవుతున్నారంటే కారణం ఆగారు, ఆలోచించారు, పోతానే ఉంటారు. అంటే ఎక్స్పర్ట్స్ లావాడు కొత్త బిజినెస్ పెట్టుకో కూడా ఎక్స్పర్ట్ లాగా మాట్లాడుతుంది. కానీ బయట సిచ్యువేషన్ అలా లేదు. బాగా ఆగి ఆలోచించి డబ్బు ఇన్వెస్ట్ చేస్తే కూడా లాస్ వస్తుంది. అలాంటప్పుడు మనము విచ్చలవిడిగా మన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు చేసి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయరాదు. ఫస్ట్ పాయింట్ మీరు ఏం గమనించాలంటే 10 మందిని చూసి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానా లేదా ఈ బిజినెస్ నాకు అబ్బుతుందా. 10 మంది 10 రకాల బిజినెస్ చేస్తారు, కానీ ఆ బిజినెస్ మనకు అబ్బాలి. ఇది ఫస్ట్ సూత్రం. బిజినెస్కి మనం అబ్బుతామా, మనకు ఆ బిజినెస్ అబ్బుతుందా, సూటబులా, మన మెంటాలిటీకి ఈ బిజినెస్ సూటబులా, ఆ బిజినెస్లో ఉన్న ఓపిక, ఉండవలసిన ఓపిక మనకుందా. ఫస్ట్ సూటబులా కాదా, నెక్స్ట్ ఆ బిజినెస్ చేయడానికి కావలసిన ఓపిక మనలో ఉందా, రెండు. మూడు,
ఇప్పుడు ఈ బిజినెస్ గిన దెబ్బతింటే మన పరిస్థితి ఏమి? డైరెక్ట్ థర్డ్ సూత్రం. కాన్ఫిడెన్స్ ఉంది మనకు, కర్మజాలి బిజినెస్ దెబ్బతింటే మన పరిస్థితి ఏమి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎవరు ఆలోచించారు? ఇవాళ రేపు లోకంలో సేఫ్టీ ఫస్ట్, ఇన్కమ్ నెక్స్ట్. కానీ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ రిస్క్ తీసుకొని జంప్ కావచ్చు, కానీ ఇవాళ రేపు సేఫ్టీ ఫస్ట్, ఇన్కమ్ నెక్స్ట్. ప్రాఫిట్స్ దేవుడెరుగు, మన మూలధనం సేఫ్గా ఉండాలి, అది బిజినెస్ సూత్రం. ఇవాళ బిజినెస్ సూత్రమే అలా తయారయ్యాయి. మనము ఈ లోకంలో ఎంతోమంది రోజువారీ బిజినెస్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన ఎన్ని రోజులు బిజినెస్ చేస్తారు, ఆయనకి ప్రాఫిట్ వస్తుందా లేదా అబ్జర్వ్ చేస్తే, కాస్ట్ ఆఫ్ స్టార్టింగ్ బిజినెస్ కొంతమందికి చాలా తక్కువ ఉంది, కొంతమందికి చాలా ఎక్కువ ఉంది. ఎందుకు? కూరగాయలు ఒక ఆయన తోపుడు బండి మీద స్టార్ట్ చేస్తారు, లాభసాటి వ్యాపారమే, ఫస్ట్ డే నుంచి లాభాలు వస్తాయి. ఒక ఆయన కూరగాయలు ఏసీ స్టోర్లో పెద్ద స్టోర్ ఓపెన్ చేసి పెడతారు, అంటే ఆయనకు ఆ కూరగాయల్లో లాభం రావాలంటే మినిమం 2-3 ఇయర్స్ పడుతుంది, అంటే బాగా నడిపిస్తే 2-3 ఇయర్స్. ఆయన డబ్బు ఆయనకు చేరాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. సేమ్ బిజినెస్, కూరగాయల బిజినెస్. నువ్వు ఎక్కడ పెడుతున్నావు, ఎలా అమ్ముతున్నావు, అసలు ఇది ఎందుకు పెట్టినావు అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ బిజినెస్, తోపుడు బండి మీద వన్ డేలో ప్రాఫిట్, అదే మీరు స్టోర్ పెట్టి వెజిటేబుల్ స్టోర్ ఓపెన్ చేస్తే ఏసీది మీకు అట్లీస్ట్ 3 ఇయర్స్ పడుతుంది. మీరు ఏ మార్గమైనా ఎంచుకోవచ్చు పెట్టుబడి మీద. మీరు అదే 10 లక్షలు పెట్టి ఒక స్టోర్ ఓపెన్ చేయొచ్చు కూరగాయలది. మీరు అదే 10 లక్షలు పెట్టి మీరు ఒక 20-30 మందిని పిల్లలను పెట్టుకొని ఒక 30-40 తోపుడు బండి పెట్టచ్చు. కూరగాయల బిజినెస్ 10 లక్షలే, ఇద్దరు 10-10 లక్షలు పెట్టాడు. ఒక ఆయన ఒక 40 తోపుడు బండ్లు కొని ఒక 40 మందిని పిల్లలను పెట్టుకొని తోపుడు బండి మీద బిజినెస్ చేస్తారు. అదే ఒక ఆయన 10 లక్షలు పెట్టి ఒక స్టోర్ తీస్తారు, ఎవరిది లాభసాటిగా ఉంటుంది? ఫస్ట్ ఆయనదే లాభసాటిగా ఉంటుంది, ఎందుకంటే పెట్టుబడి తక్కువ, డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది, లాభసాటిగా ఉంటుంది. అంటే ఒక బిజినెస్ వేరే స్టెప్స్ చేయొచ్చు, ఒకటే బిజినెస్. నా దగ్గర వందలాది ఐడియాస్ ఉన్నాయి, కానీ ఆ ఐడియాస్ ప్రాక్టికల్గా ఉండాలని నా తపన. ఐడియాస్ ఏం మస్తు వచ్చు, కుప్పలు కుప్పలు ఐడియాస్ ఉన్నాయి, కానీ ఆ ఐడియాస్ ఎవరు స్వీకరిస్తారో ఆయన దగ్గర కూడా ఆ టాలెంట్ ఉండాలి. అందుకోసం నేను ఈ వెజిటేబుల్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాను. సేమ్ వ్యాపారం 10 లక్షలతో ఇద్దరు స్టార్ట్ చేస్తే 2 విధాలుగా ఉంటుంది. ఇది ఒక బిజినెస్ సూత్రం. అయితే చాలామంది బిజినెస్ అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లే పెట్టుకుంటారు. ఎక్కడ లాభాలు కనిపిస్తాయో, ఎవరికి లాభాలు వస్తుంటాయో అటువంటి బిజినెసే తీస్తారు. ఆయనకు ఆ లాభాలు ఎలా వస్తున్నాయనేది ఈయనకు అవసరం లేదు, అవి అమ్ముతే లాభం వస్తుందని ఈయన భావన. కానీ బిజినెస్లో అలా జరగదు. బిజినెస్లో తన ఇండివిజువల్ కెపాసిటీ,
కాంటాక్ట్స్, ఫైనాన్స్, రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్, విజిబిలిటీ, ప్లేస్ ఆఫ్ బిజినెస్, ఇవన్నీ చాలా ఎఫెక్ట్ చేస్తాయి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి. చాలామంది నాతో కలవడానికి వస్తారు, సార్ బిజినెస్ ఇస్తున్నా మీరు అడ్వైజ్ ఇవ్వండి. వాళ్ళు నేను అడిగిన అమౌంట్ ఇస్తారు, అడ్వైజ్ తీసుకుంటారు, ఇక్కడి నుంచి వింటారు, ఇక్కడి నుంచి ఇది చేస్తారు, డబ్బులు ఇస్తారు నాకు, కానీ ఇక్కడి నుంచి వింటారు, ఇక్కడి నుంచి ఇది చేస్తారు. అదే 2 ఇయర్స్ అయినాక నా దగ్గరనే వస్తారు, సార్ లాస్ట్లో ఉంది ఏం చేయాలి. నేను చెప్పిన ఒక్క బిజినెస్ సూత్రం కూడా పాటించాను. నేను చెప్పే బిజినెస్ సూత్రాలు చెప్తుంటే ఓపిక ఉండదు, డబ్బులు విపరీతంగా ఉంటాయి. నా దగ్గర ఒక 10 మంది వస్తే నేను కొంతమందికి బిజినెస్ స్టార్ట్ చేయొద్దు అని చెప్పేస్తాను. నా కన్సల్టేషన్ ఎట్లుంటుందంటే, వస్తారు కొంతమంది, సార్ నా దగ్గర 2 కోట్లు ఉన్నాయి బిజినెస్ చేయాలి, ఏం చేయాలి? ఫస్ట్ ఆ పర్సన్ని స్టడీ చేస్తాను, చేసి మీరు చేయకండి ఏ బిజినెస్ అని కోపం వచ్చేస్తారు కొంతమంది. ఇదేంది ఏ బిజినెస్ ఇట్లా చేయాలి బిజినెస్ అని అడగడానికి వస్తే, ఈ బిజినెస్ చేయకండి అంటున్నారు, ఇది ఎక్కడ మనిషి, మేము డబ్బులు ఇచ్చినా ఇదేం సజెషన్ అనుకుంటారు. కానీ మీరు నమ్ముతారో నమ్మరు, నా దగ్గర 10 మంది వస్తే నేను ఒక 6-7 మందికి బిజినెస్ చేయొద్దు, మీరు ఇలా ఇన్వెస్ట్ చేయొద్దు అని కన్విన్స్ చేసి పంపిస్తే అవే చేశారు, అవే మిస్టేక్స్ విత్ మిస్టేక్స్ ఇంకా ఎక్కువ కూడా చేశారు, చేసి భారీగా నష్టపోయారు. అంటే నా దగ్గర వస్తే నేను వద్దండి అని చెప్తే వినకుండా అదే బిజినెస్ పెట్టి కొన్ని కోట్ల నష్టాలు నష్టపోయారు. కొంతమంది అయితే 8-10 కోట్లు నష్టపోయారు. అంటే నా ఆకారం చూసి వాళ్ళకేమంటే, వీడు చెప్తున్న లాజిక్ కరెక్టే ఉంది కానీ ప్రపంచంలో వాళ్ళ బిజినెస్ ఎట్లా నడుస్తున్నాయి, సో మనం బిజినెస్ అలాగే చేద్దాం. ఈయన చెప్పే మాటలు పట్టించుకునే అవసరం లేదు, మన దగ్గర పెట్టుబడి ఉంది చేసి చూద్దాం అని ఆ కాన్ఫిడెన్స్ చూపిస్తాం. చాలామంది నేను వద్దంటే అదే బిజినెస్ స్టార్ట్ చేసి నాకు ఇన్ఫామ్ కూడా చేశారు. అంటే నాకు పోయే విషయం పోయేదేం లేదు, నాకు అనిపిస్తుంది ఆ మనిషిని చూసి నేను గుర్తుపట్టాను, ఆయన దగ్గర కోట్లున్నా ఆ బిజినెస్ చేయగలడా లేదా. ఫస్ట్ పాయింట్ ఏమంటే మనము బిజినెస్కి సూట్ కావాలి, లేదా మీరు ఉద్యోగం చేయడంలో తప్పేం లేదు. మీకు బిజినెస్ అబ్బలేదనుకోండి, సూట్ అవుతలేదు, మీరు నెత్తి కాళ్ళు కొట్టుకున్నా మీకు నెగటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది అనుకోండి, మీరు ఎంత చక్క జాబ్ చేసుకోండి, మీ పరువు ఏం పోదు, వడ్డీకి ఇచ్చుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఇల్లు కట్టి కిరాయికి ఇచ్చుకోండి. మీ దగ్గర ఒక 3 కోట్లు ఉన్నాయనుకోండి, 3 బిల్డింగ్లు కట్టండి, కట్టి కిరాయికి ఇచ్చాడు, బిజినెస్ చేయవలసిన అవసరం ఏం లేదు. ప్రతి పుట్టిన మనిషి అనుకోగానే బిజినెస్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. మీరు ఆ బిజినెస్కి సూటబుల్ కానీ, మీ దగ్గర రీసెర్చ్ అంత స్ట్రాంగ్గా ఉంది కానీ, మంచి ప్లేస్ దొరికితే కానీ, మంచి జనాలు మేనేజ్ చేసే చేయడానికి దొరికితే మాత్రమే ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి. లేకపోతే బిజినెస్ చేయడం అంత శ్రేయస్కరం కాదు. మీకు ఏది జాతకాలేదంటే బ్యాంకులో డబ్బులు మూలుగానివ్వండి, ఇది అతి అంటే ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ సూత్రం బిజినెస్ మ్యాన్కి. ఏమంటే దయచేసి మీ బ్యాంకులో డబ్బు
అక్కడనే మూలుగనివ్వండి. ఎప్పటి వరకు? మీకు మంచి ఆపర్చునిటీ దొరికే వరకు. అది ఎప్పుడు దొరుకుతుంది? 2 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, తప్పులేదు. ఉన్న డబ్బు తూడ్చిపెట్టుకోపోవడం కన్నా బ్యాంకులో ఉండడం శ్రేయస్కరం. ఈ సూత్రాన్ని పాటించండి, ఇది ఇంపార్టెంట్ సూత్రం. నేను కొన్ని విడతల్లో ఈ బిజినెస్ సూత్రాలనే టాపిక్ మీద నేను వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ మీరు గమనించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఎంకరేజ్ మై వీడియోస్ అండ్ ఛానల్. నమస్కారం.